పిల్ల లేని జీ జీవితం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనలుడు సాయితేజ్ వరుసగా సుబ్రహ్మణ్యం పోసేల్ సుప్రీం వంటి హిట్లు అందుకొని అతి తక్కువ టైంలో క్రేజీ హీరోగా హీరోగా మారిపోయాడు మధ్యలో రే చిత్రం కూడా వచ్చింది నిజానికి తేజుకి అదే మొదటి చిత్రం కానీ కొన్ని కారణాల వల్ల లేట్గా రిలీజ్ అయ్యింది అయితే అటు తర్వాత అతనికి చాలా ఆఫర్స్ వచ్చాయి అయితే తీజుకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు బయటకు వచ్చాయి ఇదిలా ఉంటే ఇతని కెరీర్లో ఓ సాడ్ పార్ట్ కూడా ఉందని తెలిపి షాక్ ఇచ్చాడు అదేమిటంటే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోయారు మాకు ఏ లోటు లేకుండా అమ్మ పెంచి పెద్ద చేసింది నేను తమ్ముడు పెళ్ళిళ్ళు చేసుకుంటే అమ్మ ఒకతే అయిపోకుండా అని భావించి రెండు వేల పదకొండులో రెండో పెళ్లి చేశాం ఆయన ఒక కంటి డాక్టర్ చాలా మంచివారు ఇక మా నాన్నగారు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఎక్కువగా ఆయన దగ్గర నా కెరియర్ గురించి మాట్లాడను ఇప్పుడు ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఆ ఫోటోస్ అండ్ వీడియోస్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక